అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఇంకా కోలుకోలేకపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి సర్కార్ను ఢీకొట్టడం కష్టమని జగన్ భావిస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయానికి వచ్చారా? లేదంటే రెండు చోట్ల వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదా? ఇంతకీ జగన్ ఎన్నికలకు ఎందుకు దూరం అవుతున్నారు? వైసీపీ ప్రభుత్వ పాలన అప్రతిహాసంగా సాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 155 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో తమకు తిరుగులేదని పార్టీ నేతలు భావించారు. అటు ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబును వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. కానీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది వైసీపీ. అంతే, ఎక్కడి నాయకులు అక్కడే కనుమరుగైపోయారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాలో రెండు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి డిసెంబర్ 5న ఎన్నిక జరగనుంది. రెండు గోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. 11న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో ఉండొచ్చు అంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం తన అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ ను ప్రకటించింది. ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్ల నమోదును చంద్రబాబు సీరియస్ గా తీసుకుని ఓట్ల నమోదులో వెనకబడ్డ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ను చివాట్లు సైతం పెట్టారు. రెండు ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని వైసీపీ ప్రకటించింది. కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది, అందుకే ఎన్నికలకు దూరమని ప్రకటించింది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదట. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని. తాము డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని వైసీపీ కీలక నేత ఒకరు ప్రకటించారు. గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటి వరకు జిల్లా వైపే కన్నెత్తి చూడలేదు, నాయకులతో మాట్లాడలేదు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులను కేసులు వెంటాడుతున్నాయి. దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూపుపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. విశ్వరూపు కుమారుణ్ణి అరెస్టు చేశారు. నేడో రేపు దాడిశెట్టి రాజాను అరెస్టు చేశారని ప్రచారం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైసీపీకి ఇదే పరిస్థితి. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన వారు ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు. దీంతో కూటమి గెలుపు ఖాయమని తెలిసి పోటీకి దూరంగా ఉంటున్నారని కూటమి ఆరోపిస్తుంది. అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నబాబు కొనసాగుతున్నారు. ఆయన పోటీకి ఆసక్తిగా లేరని తెలుస్తుంది. వైసీపీ అధినేత జగన్ పోటీలో ఉండమని చెప్పినా ఆయన వెనకడుగు వేసినట్టు సమాచారం. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కూటమి పార్టీలు తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. అటు టీడీపీ నుంచి కీలక నేతలు కాకినాడ జిల్లాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పోటీకి జంకుతున్నట్టు తెలుస్తుంది. షేక్ సాబ్జీ మరణించడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పదవీ కాలం ముగుస్తుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు వామపక్షాలకు చెందిన నేతలు కావడం విశేషం. అయితే ఈ రెండు చోట్ల తిరిగి వామపక్షాలు పోటీ చేస్తామంటున్నాయి. వామపక్షాలు పోటీ చేస్తే వారికి మద్దతిస్తామని వైసీపీ ప్రకటించడం విశేషం. అయితే వామపక్ష పార్టీలను అధికార పార్టీయే ఢీకొనే పరిస్థితులున్నాయి. మొత్తం మీద రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీ రెండు కీలక ఎన్నికలకు దూరంగా ఉండడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.